విశాఖ జిల్లా చీడికాడలో ఏసీబీ వలలో చీడికాడ గ్రామ రెవెన్యూ అధికారి పట్టుబడ్డాడు. మధ్యాహ్నం సుమారు 12:10 కే రాజు గ్రామ రెవెన్యూ అధికారి చీడికాడ గ్రామం మరియు మండలం విశాఖ జిల్లా అను నిందిత అధికారి ఫిర్యాదు అయిన ఎన్ సత్యబాబు తన తండ్రికి సంబంధించిన భూమి యొక్క వివరాలు ఆన్లైన్ చేసి ఈ పట్టాదార్ పాస్బుక్ మంజూరు చేయటానికి గాను 30,000 రూపాయలు లంచం అడిగి తీసుకుంటూ ఉండగా విశాఖ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఎన్ సత్యబాబు తన తండ్రికి సంబంధించిన భూమి యొక్క వివరాలు ఆన్లైన్ చేయటకు రెవెన్యూ అధికారి కే రాజు 30,000 లంచం అడిగారని, లంచం ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ వారిని సంప్రదించడంతో పక్కా సమాచారంతో లంచం తీసుకుంటున్న సమయంలో రాజుని పట్టుకోవటం జరిగిందని తెలిపారు. అతనికి వీఆర్ఓ గారు అనేటువంటి రాజుగారికి 30,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేసాము, దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో కూడా ఇతర రెవెన్యూ అధికారుల పాత్ర ఎంతవరకు ఉందని అనే కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఏమండి చూస్తాం, అది ఇంకా దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. ఓకే అండి, రైట్. తర్వాత మాకు 30,000 అడిగారని రిపోర్ట్ వచ్చింది. 30,000 అడగడం కరెక్ట్, 30,000 ఈయన ఇవ్వడం కరెక్ట్, ఆయన తీసుకోవడం కరెక్ట్. అందులో వాటాలు ఎవరెవరు